सबको मेरा नमस्कार। मेरा नाम तालावत्तुल भारती। मैं जिला परिषद उन्नत पाठशाला SR नगर गरवड़ी में हिंदी स्कूल असिस्टेंट के रूप में काम कर रही हूँ। बच्चों, आपको याद है ना, हम 9वीं कक्षा के 2 पाठ सुन लिए हैं, सीख लिए हैं। पहला पाठ जिस देश में गंगा बहती है और दूसरा पाठ गाने वाली चिड़िया। और अब तीसरे पाठ पर आए हैं। तीसरा पाठ बदलें अपनी सोच। क्या है पाठ का नाम? बदले अपनी सोच। बदलना, बदलना माने मारुटा, बदलना माने मारुटा अपनी मन योक्का सोच आलोचनली, अंटे मन आलोचनलनी मनो मार्चुकोवाली अनी सिंपल गा मंची हेडिंग तो चाला पावरफुल लेसन अम्मा इदि। एंदुकंटे इप्पुडु मनं ప్రకృతి వైపరీత్యాల వలన ఈ కరోనా ఇలాంటి మహమ్మారులన్నీ విజృంభిస్తున్న వేళ మనం ఇళ్లలో ఎవరిళ్లలో వాళ్ళు ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇది గత జీవితంలో లేదు, గత కాలంలో లేదు కదా, ఇప్పుడే జరుగుతుంది. అయితే ఇలా ఇప్పుడు ఎందుకు జరిగిందో, మనం ఏ తప్పులు చేయటం వలన ఇలా జరుగుతుందో లోతుగా ఆలోచించవలసిన సమయం ఇది. ఆ ఆలోచనల ప్రకారమే మనకి ఇక్కడ ఈ పాఠం బదిలీ అప్నీ సోచ్. మన ఆలోచనలు మారాలి, ప్రకృతి పట్ల మారాలి, జంతువుల పట్ల మారాలి, పచ్చని చెట్ల పట్ల మన ఆలోచనలు మారాలి అని మనలో మంచి ఆలోచనలు వికసించేలా చేస్తున్న పాఠం అన్నమాట ఇది. ఒకసారి ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ పేజ్ ఎలా ఉందంటే ఒక పాప చేతిలో చక్కగా ఒక కుక్క పిల్లని పట్టుకొని ఉన్నట్టుగా యూనిఫామ్తో అమ్మాయి స్కూల్ నుంచి వస్తూ అక్కడ ఆ కుక్క పిల్లని పట్టుకొని ఉండటం గమనించవచ్చు. అంటే అది ఏ సాయంత్ర సమయంలోనో ఎలాంటి పరిస్థితుల మధ్యనో పాపం ఆ అమ్మాయి ఆ కుక్క పిల్లని ఇంటికి తీసుకొస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే పశువుల పట్ల పక్షుల పట్ల మనం ప్రేమని జాలిని దయని కరుణని వీటన్నింటినీ ఏర్పరచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని నాకు అనిపిస్తుంది. చూద్దాము ఈ పాఠంలో ఇంకా ఏ ఏ అంశాలు దాగి ఉన్నాయో. రెండమ్మ నేర్చుకుందాం, బదిలీ అప్నీ సోచ్. ఇక్కడ మనం ఆ చిత్రాన్ని చూడగానే, ఆ చిత్రపటాన్ని చూడగానే మనకి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు కింద. చిత్రమే క్యా దిఖాయి దే రహే హే, మనకి ఆ పటంలో ఏమేమి కనిపిస్తున్నాయంటే మనం చెప్పగలం, ఏక్ లడ్కీ హే, ఏక్ కుత్తా హే, ఔర్ పేడ్ హే. ఇస్తారా, లడ్కీ క్యా కర్ రహీ హోగి, లడ్కీ ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఉస్ కుత్తే కో లేకర్ కరుణ రూప్ సే వహ్ అప్నే హాత్ మే పక్డా హే. చాలా కరుణ రూపంతో చాలా దయతో ఆ అమ్మాయి ఆ కుక్క పిల్లని పట్టుకోవటం జరిగింది. వహ్ క్యా సోచ్ రహీ హోగి, ఈ కుక్క పిల్ల కోసమని ఆ అమ్మాయి ఏమిటి ఆలోచించగలదు, అంటే ఆ అమ్మాయి బహుశా ఏమిటి ఆలోచించడమై ఉంటుంది అని అడుగుతున్నారు. ఇక్కడ దీన్ని ఫ్రేమ్ చేసుకుని మనకి ఈ పాట వినిపటం జరిగింది. అంటే జంతువుల పట్ల పశువుల పట్ల మనిషి అన్నవాడు కరుణని జాలిని ఏర్పరచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వాటి కోసం మనం ఈ ప్రకృతిని రక్షించాల్సిన బాధ్యత ఇప్పుడు మన పైన ఉంది అని ఇక్కడ ఈ ప్రశ్నకు సమాధానం మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ఇంకా ఉద్దేశం చూద్దాము రండి. ఉద్దేశం చూస్తే సర్వే జన సుఖినో భవంతు, ఇస్కేలియే పర్యావరణ ఏవం భూమి సంరక్షణ ఆవశ్యకే, ప్రకృతి సంరక్షణ మే హమ్ సబ్ అప్ని అప్ని జిమ్మేదారి నిభా సకే. చాలా సింపుల్గా ఇచ్చారమ్మ ఉద్దేశాన్ని చూడండి. సర్వే జన సుఖినో భవంతు కానీ చాలా పదునైన పదాలు ఇవి. ఎందుకంటే మనకి తెలుసు సర్వే జన సుఖినో భవంతు, అందరికి యోగక్షేమాలని కోరుకునే సమయంలో ఈ పదాలని ఎక్కువగా ఏ యజ్ఞయాగాదులు చేసే సమయంలోనూ లేదా వ్రతాలు పూజలు అవి చేసే సమయంలోనూ దేవుడి గుడి దగ్గర ఈ పదాలు మనకి వినిపిస్తూ ఉంటాయి. సర్వేజన సుఖినో భవంతు, ఇక్కడ ఏంటంటే అర్థము సర్వజనులు కూడా సుఖంగా ఉండాలి అని ఈ పదానికి అర్థమవుతోంది. ఈ స్కేల్ ఏ పర్యావరణ ఏవం భూమి సంరక్షణ ఆవశ్యకే. అయితే ఇక్కడ మనం జన్ అన్నాం కదా మనిషి మాత్రమే అని అనుకుంటే అది చాలా పొరపాటు. ఇక్కడ ఈ పదం యొక్క ఉద్దేశం ఏంటంటే పర్యావరణ ఏవం భూమి సంరక్షణ, పర్యావరణ
మనిషితో పాటు పర్యావరణం, ప్రకృతి పర్యావరణం వాతావరణం బాగుండాలి. ఇంకా భూమి సంరక్షణ, భూమి కూడా సురక్షితంగా ఉండాలి అని ఇక్కడ ఈ పదం యొక్క ఈ వాక్యం యొక్క అర్థమవుతుంది. ప్రకృతి సంరక్షణ మే హమ్ సబ్ అప్ని అప్ని జిమ్మేదారి నిభా సకే. ప్రకృతి సంరక్షణ మే, ప్రకృతి చాలా అందమైనది మనకు తెలుసు. ఈ ప్రకృతిని సంరక్షించడంలో అప్ని అప్ని జిమ్మేదారి కర్తవ్య బాధ్యత, మనందరం మన యొక్క రెస్పాన్సిబిలిటీని ఫిల్ చేయాల్సిన అవసరం. నిభాసకన నిభాన పూర్తి చేయట, ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు పూర్తి చేయాలి అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ మనం గ్రామర్ పాయింట్స్ చూస్తే పరి ప్లస్ ఆవరణ పర్యావరణ యణసంధి మనం సంధి విచ్ఛేదిలో చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత జన్ లోక్ జనత ప్రజలు, సంరక్షణలో సమ్ అన్నది మనకి ఉపసర్గ అవుతుందమ్మా చూడండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్. మనం అభహం 12వ పేజ్ మీద జాయింగే. ఇప్పుడు మనం 12వ పేజీలోకి వెళ్దామమ్మ. పాఠం అక్కడ స్టార్ట్ అవుతుంది, పదండి అక్కడ ఏమున్నాయో చూద్దాము. 12వ పేజ్ ఫస్ట్ పేరా, సంయుక్త రాష్ట్ర సంఘమే పెహ్లీ బార్ ఐసా హువా, 13 వర్షకి ఏక్ లడ్కీనే సభీ కో సోచనే పర్ మజబూర్ కర్ దియా, కిసీ కే పాస్ భీ ఉస్కే సవాలోం కా జవాబ్ నహీ తా, అప్నే సవాలోం సే సబ్కో సోచనే పర్ మజబూర్ కరనే వాలీ ఉస్ లడ్కీ కా నామ యుగరత్న శ్రీవాత్సవ్ హై, భారత్ కి ఇస్ లాడలీ పర్ సబ్కో గర్వ్ హై. ఇది ఇక్కడున్న ఫస్ట్ పేజ్లో ఫస్ట్ పేరా అనమాట. ఈ 12వ పేజ్లోని చూడండి. సంయుక్త రాష్ట్ర సంఘ్ అంటే ఐక్యరాజ్య సమితి. పెహ్లీ బార్ ఐసా హువా, పెహ్లా మొదటి, ఫస్ట్ అని అర్థము. ఐక్యరాజ్య సమితిలో అప్పటి వరకు ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదంట ఇలాంటి సంఘటన. ఈ సంఘటన ఇప్పుడే మొట్టమొదటిసారిగా జరిగిందంట. 13 వర్షకి ఏక్ లడ్కీని, 13 ఇయర్స్ ఓల్డ్ అనమాట అమ్మాయికి యుగరత్న శ్రీవాస్తవ్. ఒక అమ్మాయి ఎలా ఉంది చూడండి. యుగరత్న శ్రీవాస్తవ్ ఏక్ లడ్కీని సభీకో సోచనే పర్ మజబూర్ కర్దియా. ఒక అమ్మాయి తన యొక్క యుగరత్న శ్రీవాస్తవ్ అన్నటువంటి అమ్మాయి ఏమో. అయితే చూడండి, 13 వర్షకి ఏక్ లడ్కీ, ఒక 13 సంవత్సరాల ఒక బాలిక. అక్కడ ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశ అధ్యక్షులు చాలామంది ఉన్నారు. ఐక్యరాజ్య సమితిలో చాలామంది ప్రముఖులు ఉన్నారు. అందరినీ కూడా మజ్బూర్ కరదియా వివశులను చేసింది తన ప్రశ్నలతో. అంటే ఎవరు తను కొన్ని ప్రశ్నలు అడిగిందంట. ఆ ప్రశ్నలకి అక్కడ ఉన్న ఐక్యరాజ్య సమితిలో ఉన్న ప్రముఖులు ఎవరి దగ్గర కూడా సమాధానం లేదంట. చూడండి, ఉసే సవాలం కా జవాబ్ నహీత, అదేనమ్మా. ఆమె కొన్ని ప్రశ్నలు అడగటం జరిగింది. అందరినీ తన ప్రశ్నలతో వివశులను చేసిందనమాట. తను అడిగిన ప్రశ్నలకు వాళ్ళెవరి దగ్గర సమాధానము లేదంట. అప్నే సవాలోసే సబ్కో సోచనే పర్ మజబూర్ కరినే వాళ్ళి, తన ప్రశ్నలతో అందరినీ హతాశులయ్యేలా చేసినటువంటి ఆ అమ్మాయి లడికిక నామ యుగరత్న శ్రీవాత్సవ్ హే. ఆ అమ్మాయి పేరు యుగరత్న శ్రీవాత్సవ్. అయితే ఈమె భారతికి ఈ స్లాడ్లీ పర్ సబ్కో గర్వ్ హే. ఈమె మన భారతదేశం నుంచి ఐక్యరాజ్య సమితి వరకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రముఖుల్లో ఈమె ఈ ప్రశ్నలు అడగటం జరిగింది. అందువలన లాడిలీ అంటే ముద్దు బిడ్డ, మన భారతదేశం యొక్క ముద్దు బిడ్డ అయినటువంటి యుగరత్న శ్రీవాసవ్ అంటే మనందరికీ చాలా గర్వము. భారతదేశము యొక్క ముద్దు బిడ్డ అయినటువంటి యుగరత్న శ్రీవాసవ్ వలన మన దేశము గర్వించే స్థాయికి వెళ్ళింది అని ఇక్కడ మనకి ఈ అమ్మాయి యొక్క పరిచయాన్ని ఇవ్వటం జరిగింది. దీనిలో గ్రామర్ పాయింట్స్ చూద్దాము రండి. అయితే ఇక్కడ మనకి వర్ష, సాల్, సంవత్సరము అని అర్థము మీనింగ్స్లో. ఆ తర్వాత సవాల్ జవాబు ఆపోజిట్ అవుతుంది. ఆ తర్వాత లడక పుల్లింగము, లడికి స్త్రీలింగము. ఆ తర్వాత లాడ్లీ లాల్ ప్యారా ఇష్టమైన ముద్దు బిడ్డ అని అర్థాలు వస్తాయన్నమాట చూడండి. సరే నెక్స్ట్ పేరాకి వెళ్దాము.
పేజీలో రెండో పేరా చదువుతాను చూడండి అమ్మ. సితంబర్ 2009 సంయుక్త రాష్ట్ర సంఘమే యుగరత్న శ్రీవాత్సవనే భాషణ్ దేతే హుయే ఇస్ తరహ కహా, హిమాలయ పిఘలతా జా రహా హై, ధ్రువీయ భాలు మరతే జా రహే హై, హర్ పాంచ్ మే సే దో వ్యక్తియో కో పీనే తక్ సాఫ్ పానీ నహీ మిల్తా హై, ఆజ్ హమ్ ఉన్ పేడ్ పౌధోం కే ఖోనే కే కగార్ పర్ హై జో లుప్త్ హోతే జా రహే హై, ప్రశాంత్ మహాసాగర్ కే పానీ అప్నే సర్ బడతా హీ జా రహా హై. ఇది సెకండ్ పేరా అమ్మ చూడండి. దీన్ని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ సెకండ్ పేరా ఎక్స్ప్లెయిన్ చేస్తే, 2009లో సంయుక్త రాష్ట్ర సంఘంలో యువరత్న శ్రీవాత్సవ్ భాషణ్ దేతే హుయే తన యొక్క స్పీచ్ని ఇస్తూ ఈ విధంగా చెప్తోంది, హిమాలయ పిఘల్తా జా రహా హై, చూడండి మనకి హిమాలయాలు కరిగిపోతున్నాయి, ధ్రువీయ భాలు మర్తేజా రహీ, ధ్రువీయు ధ్రువపు ఎలుగుబంట్లు అంటే భాలు ఎలుగుబంటి, ధ్రువపు ఎలుగుబంట్లు మరదేజా రహే చాలా చనిపోతూ ఉన్నాయి, హర్ పాంచ్ మేసే దో వ్యక్తి ఇంకో పీనే కా సాఫ్ పానీ నహీ మిల్తా హే, ప్రతి ఐదుగురిలో ఇద్దరు వ్యక్తులకు తాగటానికి మంచినీరు దొరకటం లేదు, ఆజ్ హమ్ ఉన్ పేడ్ పౌధంకో కోనేకే కగార్ పరిహే, కగార్ ఎత్తైన దరి. చూడండి మనం ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నామంటే పేడ్ పౌధంకో, ఒకప్పుడు ప్రకృతి అంతా చక్కగా చూడముచ్చటగా చెట్లతోనూ మొక్కలతోనూ అందంగా ఉండేది, కానీ ఇప్పుడు వాటిని మనం పూర్తిగా కోన పోగొట్టుకోవటం పోగొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయాము, జలుప్త హోతే జారహేహే. ఒకప్పుడు రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు ఉండి చూడముచ్చటగా ఉన్నటువంటి ప్రకృతి ఇప్పుడు ఏమైపోతుందంటే, మనకి భూమిని మన అధీనంలోకి తెచ్చుకోవడం కోసం, భూమిని మన అవసరాలకు అంటే భూమి అవసరాలు పెరిగిపోయాయి. ఎందుకంటే ఒకప్పుడు కేవలం పట్టణ ప్రాంతాలు పల్లె ప్రాంతాలు అలా వేరువేరుగా ఉండేవి, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పల్లెలు పట్టణ ప్రాంతాల్లో కలవటం జరుగుతుంది, పట్టణాలు వ్యాపించడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి చెట్లు మొక్కల్ని మనం పూర్తిగా నాశనం చేసి వాటిని తెగ నరికి మనమేమో అక్కడ ఫ్యాక్టరీస్ కోసమో లేకపోతే ఇళ్ల సముదాయాల కోసమో ఉపయోగించుకోవటం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రకృతి పూర్తిగా పచ్చదనం లేకుండా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. అదే చెప్తుంది అమ్మా ఈమె, ఆజహం ఉన్ పేడ్ పౌధంకు కోనేకే కగార్ పరిహే, చూడటానికి కూడా కనిపించని స్థాయికి ఇప్పుడు చెట్లు మొక్కలు కోన పోగొట్టుకుంటున్నాం పూర్తిగా, లుప్తు హోతే జారహే, లుప్తు హోనా కనుమరుగవుట కనిపించకపోవట. అయితే ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఏంటి వేటి విషయంలో వచ్చింది అంటే చెట్లు మొక్కల విషయంలో వచ్చిందంట, ప్రశాంత మహాసాగర్కే పానీ కస్తర్ బడతా హీజా రహా హే, ఇంకా ప్రశాంతంగా ఉన్న మహాసాగరాలు తమ యొక్క నీటిని పెంచుకుంటూ ఉన్నాయి, అంటే సముద్రాలు పొంగి పొర్లుతున్నాయి, అంటే భూమి పూర్తిగా అంటే సమతౌల్యతను కోల్పోతోంది. వాతావరణం సమతౌల్యతగా ఉంటేనే కదా మనిషి మనుగడ, ప్రపంచ ప్రాణికోటి మనుగడ, అన్ని జీవులు బ్రతకగలుగుతాయి. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, చెట్లను పూర్తిగా నాశనం చేసేసి వాతావరణంలో అంటే వర్షాలు పడని స్థాయికి ఇప్పుడు భూమి చేరుకుంటుంది, కలుషితం అయిపోతుంది, కాలుష్యం పెరుగుతోంది. దానివల్ల ఏమవుతుందంటే అసలు పూర్తిగా ఇప్పుడు సమతౌల్యత అన్నది ఏర్పడటం లేదు, చెట్లు ఎప్పుడైతే ఉండటం లేదో వాతావరణంలో మనకు తెలుసు నైట్రోజన్ హైడ్రోజన్ ఇవన్నీ పెరిగిపోతాయి, ఆక్సిజన్ శాతము తగ్గిపోతుంది. ఇప్పుడు మనకి మొన్న కరోనా సమయంలో చాలామందికి ఆక్సిజన్ అవసరమయ్యింది. ఏంటి పరిస్థితి అంటే ఆక్సిజన్ లేకపోతే ఇప్పుడు మనిషి మనుగడ ఉండటం లేదు. మరి మనిషి కాబట్టి మనం కాబట్టి ఏం చేస్తున్నాం అంటే ఎంతో కొంత డబ్బులకి ఎక్కడెక్కడ ఉత్పత్తి జరుగుతుందో అక్కడి నుంచి తెచ్చుకునే పరిస్థితి ఉంది, కానీ నిజానికి ఎన్నో కొన్ని వేల పక్షులు వేల పశు సంపద ఇవన్నీ నష్టమవుతూ ఉందమ్మా, ఇవన్నీ మనం గమనించటం లేదు. ఇప్పుడు పిచుకలు మనకి చాలా ప్రాంతాల్లో లేవు, ఎందువలన మనకి తెలుసు ఈ టెక్నాలజీ అన్నటువంటి మోజులో పడి మనం చాలా చాలా పోగొడుతున్నాము ఈ ప్రపంచాన్ని, అంటే మనం నాశనం చేసే స్థాయికి వచ్చేసిందన్నమాట, భూమి తన మనుగడను కోల్పోయే పరిస్థితికి వచ్చేసింది అని ఇక్కడ ఈ అమ్మాయి చెప్తోందన్నమాట. ఇక్కడ మనం గ్రామర్ పాయింట్స్ చూసుకుంటే చూడండి, హిమాలయ హిమ ప్లస్ ఆలయ్ హిమాలయ్ అది సంధి విచ్ఛేదికి అవసరం చాలా, అలాగే ధ్రువీయ ధ్రువీయ ఈ అన్నది ప్రత్యయం అవుతుంది చూసుకోండి, పేడ్ పౌధ పేడ్ ఔర్ పౌధ ద్వంద్వ సమాసం అవుతుంది మనకి అవసరం అన్నమాట.
ఆ తర్వాత ప్రశాంత్ మహాసాగరిక పాని స్తర్ బడతా హీ జా రహా హే. ఇందులోని బడతా హీ బడతా అన్నది మనకి క్రియాపదం అవుతుంది, చూసుకోండి. ఇది ఇక్కడ గ్రామర్ పాయింట్స్ అమ్మ. నెక్స్ట్ నేర్చుకుందాం, రండి థర్డ్ పేరాకి వెళ్దాం. థర్డ్ పేరా అమ్మ చూడండి. క్యా హమ్ భవిష్యకి పీడీకో యహీ దేనే జా రహే హే. బిల్కుల్ నహీ, హమారే పూర్వజో నే హమే స్వచ్ఛ ఓర్ స్వస్థ గ్రహ దియా థా ఔర్ హమ్ క్యా కర్ రహే హే. హమ్ అప్నే భవిష్యకి పీడీకో ప్రదూషిత ఓర్ బిగడి హుయీ ధరతి దేనే కా దేనే జా రహే హే. క్యా ఏసా కర్నా ఠీక్ హే. సోచో, ధ్యాన్ లగా కర్ సోచో. ఇక్కడి వరకు ఆపుతున్నాను నేను, చూడండి అమ్మా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తే, క్యా హమ్ అప్నే భవిష్యకి పీడీకో. భవిష్యకి పీడీ భావి తరాల వాళ్ళు, మనము మన వారసులు అన్నమాట. మన వారసులకు ఇదే ఇలా కలుషితం చేసిన భూమిని, కలుషితమైపోయినటువంటి ఈ భూగ్రహాన్ని, ప్రకృతి నాశనం అయిపోయిన భూమిని మనం ఇస్తామా? బిల్కుల్ నహి, అలా కాదంట. బిల్కుల్ నహి, అలా చేయము, అలాగా కాదు. హమారే పూర్వజోన్ని హమే స్వచ్ఛ ఓర్ స్వస్థ గ్రహ గ్రహ దియా థా. మన పూర్వీకులు మనకి స్వచ్ఛ ఓర్ స్వస్థ గ్రహ, మన భూమి స్వచ్ఛ పరిశుభ్రమైన భూమిని, స్వస్థ ఆరోగ్యమైన భూమిని మనకి ఇచ్చారు. ఇక్కడ గ్రహ, గ్రహ అంటే భూగ్రహము అని అర్థము. హమ్ క్యా కర్ రహే హే, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? హమ్ అప్నే భవిష్యకి పీడీకో ప్రదూషిత ఓర్ బిగిడి హుయీ ధరతీ దేనే జా రహే హే. మనం ఏం చేస్తున్నాం? మన అవసరాలకి భూమిని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాం, ప్రకృతి లేకుండా చేస్తున్నాం. పచ్చని చెట్లను, పచ్చని పొలాలను లేకుండా చేస్తున్నాం. మన డబ్బు వ్యామోహంతో ప్రపంచాన్ని నష్టపరుస్తున్నాం. కాబట్టి బిగిడి హుయి, పాడైపోయిన ఈ భూమిని మనం మన భావి వారసులకు ఇస్తామా? క్యా ఐసా కర్నా టీక్ హే, అలా ఇవ్వటం సరి అయినదేనా? సోచో, ధ్యాన్ లగాకర్ సోచో. సోచ్, సోచ్ అంటే ఆలోచన, ఆలోచించండి. ధ్యాన్ లగాకర్, ఏకాగ్రతని చేసుకుని ఆలోచించండి. మనం ఏం చేస్తున్నాము ఈ భూమిని, ఈ ప్రకృతిని, ఈ భూగ్రహాన్ని ఏం చేస్తున్నాం, ఎలా ఉపయోగిస్తున్నాం? మన వాళ్ళు మనకి చాలా మంచిగా ఆరోగ్యకరంగా ఉన్న భూమిని ఇచ్చారు కదా, మరి మనం ఎందుకు ఇలా చేస్తున్నాం? మనం ఎందుకు ఇలా ఆలోచనలు, విపరీత ఆలోచనలు ఎందుకు ఆలోచిస్తున్నాం అని ఈ యువరత్న శ్రీవాసు అక్కడ సంయుక్త రాష్ట్ర సంఘకి వచ్చిన ప్రముఖులందరినీ ప్రశ్నిస్తోందన్నమాట. నెక్స్ట్ పేరాకి వెళ్దాము. వెళ్ళే ముందు మనం ఒకసారి గ్రామర్ పాయింట్స్ చూద్దాము. చూడండి రెండమ్మా, భవిష్య వర్తమాన భూత్ ఇవి రెండు ఆపోజిట్స్ అవుతాయి. ఆ తర్వాత ఇంకా స్వచ్ఛ సఫాయి సాఫ్ పరిశుభ్రము అని అర్థాలు. దీనికేమో స్వచ్ఛ గందగి మురికి అని ఆపోజిట్ చెప్తాము. ఆ తర్వాత స్వస్థ అస్వస్థ ధరతి ఆకాష్ ఇవి ఆపోజిట్స్ చెప్పుకుంటాము. ప్రదూషిత్ ఇందులో ఉన్నటువంటి ప్రత్యయ ఇత్ అవుతుంది. ఇది గ్రామర్ పాయింట్స్. నెక్స్ట్ పేరాకి వెళ్దాం. చూడండి ఇక్కడ ఆదరణీయ సభాజను అబ్ సమయ ఆ గయా హై కి హమ్ కుచ్ కదమ్ ఉఠాయి హమే అప్ని ధరతి బచాని హోగి అప్నే లియే హీ నహీ బల్కి భవిష్యకే లియే భీ యహ క్యా యహ కామ యహా నహీ హోగా తో కహా హోగా అబ్ నహీ హోగా తో కహా కబ్ హోగా హమ్ నహీ కరేంగే తో కౌన్ కరేగా హమారా ఆప్సే నివేదన్ హే ఆప్ హమారే ఆవాజ్ సునీ భవిష్య కే లియే మజబూత్ ఇరాదోంకి జరూరత్ హే మజబూత్ నేతృత్వకి జరూరత్ హే. ఇది ఇక్కడున్న పేరా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాము. ఆదరణీయ సభాజను అక్కడికి వచ్చిన సభా ప్రముఖులందరికీ చెప్తోందమ్మా, ఈమె గౌరవనీయులైన సభలో ఉన్న ప్రజలారా, అబ్ హబ్ అబ్ సమయాగయా హే హమ్ కుచ్ కదం ఉటాయే కదం ఉటానా అడుగు ముందుకు వేయట. మనందరం ఇప్పుడు మంచి వైపు అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఏర్పడింది. హమే అప్ని ధరతి బచాని హోగి, ఎటువైపు మనం అడుగులు వేయాలంటే ధరతీకో బచానా, మనం ఇప్పుడు మనం భూమిని
रक्षించుకోవాలి बचाना रक्षించుకుంటా अपने लिए ही नहीं बल्कि भविष्य के लिए भी अपने लिए ही नहीं भूमिని ఎందుకు రక్షించుకోవాలి అంటే మన కోసం మాత్రమే కాదు अपने भविष्य के लिए मन भावी వారసులందరికీ मन పరిశుద్ధమైన పరిశుభ్రమైన భూమిని అందించాలి కాబట్టి మనం ఖచ్చితంగా మారాలి అడుగులు భూమిని రక్షించేందుకు అడుగు వేయాలి అని ఇక్కడ ఈమె చెప్తోంది यह काम यहाँ नहीं होगा तो कहाँ होगा इप्पुडु मनं भूमिनि रक्षించుకోవాల్సిన बाध्यत मन की तेलुस्तोंदि एंदुकंटे हिमालयालु करिगिपोतुन्नायि ध्रुवीयबालु मरतेज रहे हैं ध्रुवपु एलुगुबंट्लु चनिपोतुन्नायि ध्रुवाल वद्द अक्कड उन्नटुवंटि आ मंचु करिगिपोतुंदन्नमाट उष्णमु एक्कुवैपोतुंदि रोजु रोजुकि भूतापमु पेरिगिपोतुंदि दानि वलन ध्रुवाल वद्द उन्नटुवंटि మంచు కరిగిపోయి మనకేమ మహాసాగరాలలో నీటి శాతము పెరుగుతోందన్నమాట సో మనం ఇప్పుడు భూమిని రక్షించుకోవాలి కాబట్టి యహ కామ యహన నహి హోగా తో కహా హోగా రక్షించుకోవాల్సిన బాధ్యత మనది మనం ఇప్పుడు చేయకపోతే యహన నహి హోగా ఇక్కడ జరగకపోతే ఎక్కడ జరుగుతుంది అబ్ నహి హోగా తో కబ్ హోగా ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తాము హమ్ నహి కరేంగే తో కౌన్ కరేగా మనం చేయకపోతే ఎవరు వస్తారు మన భూమిని మార్చడానికి మన భూమిని రక్షించుకోవడానికి ఎవరు వస్తారు అని అడుగుతోంది ఇంకా ఏం చెప్తోందంటే ఆప్సే నివేదన్ హే నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఆప్ హమారి ఆవాజ్ సుని ఇప్పుడు మనం మన గొంతుని గట్టిగా విప్పాల్సిన అవసరం ఉంది భూమిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి భవిష్యకేలియే మజబూత్ ఇరాదోంకి జరూరత్ హే భవిష్యత్తులో భావి ప్రజలకి మనం మంచి భూమిని మంచి భూగ్రహాన్ని ఇవ్వాలి కాబట్టి మజబూత్ ఇరాదోంకి దృఢ నిశ్చయాన్ని మనం చేసుకోవాలి ఇంకా మజబూత్ నేతృత్వకి జరూరత్ హే మనం ఒక మంచి నిర్ణయం గట్టి నిర్ణయం తీసుకోవాలి భూమిని రక్షిస్తామని ఇంకా మంచి నేతృత్వం కూడా కావాలి మంచి నేతల సహాయంతో మనం ఈ భూగ్రహాన్ని మనం రక్షించుకోవాలి అని ఇక్కడ ఈ అమ్మాయి చెప్పిందన్నమాట అయితే ఇక్కడ గ్రామర్ పాయింట్స్ చూద్దాం గ్రామర్ పాయింట్స్ చూస్తే ఆదరణీయ ఈ అన్నది ప్రత్యయం అవుతుంది నెక్స్ట్ 12 లైన్ చివరి లైన్ నుంచి మనకి పారా స్టార్ట్ అవుతుంది అది ఒకసారి చూడండి అమ్మా 12వ పేజీలో చివరి లైన్ హైటెక్ సమాజ్ బనా లేనే యా బ్యాంకో కరోడో రూపాయే జమా కర్నే సే హమ్ అప్నీ ధర్తీ నహీ బచా సక్తే ఇంకా అమ్మ ఏం చెప్తుందంటే హైటెక్ సమాజ్ బనా లేనే మనం హైటెక్ సిటీస్కి అలవాటు పడిపోయాం ఇప్పుడు ఈ హైటెక్ సిటీల్లో పెంచుకున్నంత మాత్రాను లేదా బ్యాంకో మే కరోడో రూపాయే జమా కర్నే సే జమా కర్నా పోగు చేయట మనం బ్యాంకుల్లో కోట్ల కొలది కరోడ్ అంటే కోటి రూపాయలు కోట్ల కొలది రూపాయల్ని జమ చేసినంత మాత్రాను అప్ని ధరితి నహి బచా సక్తే మనం భూమిని రక్షించుకోలేము మన భూమిని రక్షించుకోవటం కేవలం చెట్లను నాటడం వలన మాత్రమే ప్రకృతిని రక్షించడం వలన మాత్రమే భూమిని రక్షించగలమని ఈ అమ్మాయి చెప్తోందన్నమాట ఇక్కడ జమా కర్ణ దీనికి ఆపోజిట్ ఖర్చు కర్ణ అవుతుంది నెక్స్ట్ 13వ పేజీలో ఉన్న విషయం ఏంటో 13వ పేజీలో ఆ తర్వాత పేరా చూస్తే కనుక యహాం హం పర్యావరణ కి సమస్య సుల్ఝానే కే లియే హి ఏకత్రిత్ నహీ హుయే హైం బల్కి లోగోం కి సోచ్ లగా సోచ్ బదల్నే కే లియే భీ ఏకత్రిత్ హుయే హైం అబ్ హర్ బాలక్ కో పర్యావరణ కి శిక్షా కే ప్రతి జాగరూక్ కర్నా హోగా हर कक्षा की किताबों में पर्यावरण के पाठ अवश्य होने चाहिए विकास को रोकने के लिए मैं नहीं कहती मैं यह कहना चाहती हूँ जैव मात्र तकनीकों में बढ़ोतरी होनी चाहिए जो सस्ती और अच्छी हो ऐसे संसाधनों का उपयोग होना चाहिए जो पुनः प्राप्त किए जा सकते हैं इंतवरकु चूडंडम्मा यहाँ हम पर्यावरण के సమస్యా సుల్ఝానేకేలియే ఏకత్రిత్ నహీ హుయే హై మనము పరిస్థితి అంతా ప్రకృతి అంతా పర్యావరణం అంతా సమస్యగా మారింది అని నేర్చుకోవటానికి మాత్రమే రాలేదు లోగోంకి సోచ్ బదల్నేకేలియే మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ప్రజల ఆలోచనలని
మార్చడానికి కూడా వచ్చాము. ఏకత్రిత హుయేహి, అందుకనే అందరం ఒక దగ్గరికి చేర్చబడ్డాము అని ఈమె చెప్తుంది. ఏకత్రిత కర్ణ జమ్మా కర్ణ పోగు చేయట, అందుకనే మనందరం ఇక్కడికి పోగయ్యాము అని అంటుంది. చెప్తుందంటే అబ్ హర్ బాలకో పర్యావరణకి శిక్షాకే ప్రతి జాగరూక కరణ హోగా, శిక్షాకే ప్రతి విద్యలో చాలా మార్పులు రావాలి ప్రకృతికి సంబంధించి. జాగరూక కరణ చాహ్య, జాగరూక హోనా జాగరూక కరణ మేల్కొల్పుట, ప్రతి విద్యార్థిని మనం మేల్కొల్పాలి. హర్ కక్షాకి కితాబొమ్మే పర్యావరణకే పాట అవశ్య హోనే చాహ్య, ప్రతి విద్యార్థికి కూడా చదువుతున్న పాఠాలతో పాటు ప్రకృతి పాఠాలు కూడా ఉండాలి. దీని వలననే మనకి ఇప్పుడు పర్యావరణ విద్య అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి క్లాస్కి కూడా మనం ఇప్పుడు 9th క్లాస్కి వచ్చేసాము, మనకు తెలుసు 6-7 తరగతులు 8వ తరగతిలో కూడా పర్యావరణ విద్యని నేర్చుకుంటున్నామని. సో ఇది దీని యొక్క సొల్యూషన్ అన్నమాట. ఈ అమ్మాయి చెప్పిన తర్వాతనే మనకి ఆ పుస్తకాలు రావటం జరిగింది. ఇంకా వికాస్ కో రోకనే కే లియే మై నహీ కేతీ, అయితే ఈ యువరత్న శ్రీవాత్సవ్ చెప్తోంది వికాసాన్ని ఆపమని నేను చెప్పటం లేదు. ఎందుకు నేను ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నానంటే మయ్యా కారణా చాతీ హోకే జైవమిత్ర తక్నికోమే బడోత్తరి హోనీ చాహే. తక్నీకీ అంటే టెక్నికల్ వ్యవస్థ అవసరమే. మనిషి అవసరాలు జీవిత అవసరాలు మారుతున్నాయి కాబట్టి మనం టెక్నికల్గా డెవలప్ అవ్వాలి. కానీ ఆ పెరుగుదల బడోత్తరి అంటే పెరుగుదల, ఆ పెరుగుదల సస్తా ఔర్ అచ్చి హో, సస్తా చౌకగా ఉండాలి, ఇంకా అచ్చి మంచిదై ఉండాలి, మానవాళిని రక్షించే విధంగా ఉండాలి. ఐసే సంసాధనం ఇంకా ఉపయోగం హోనా చాహియే జో పునఃప్రాప్తి క్రియజా సక్తే హే పునఃప్రాప్త్ రీసైక్లింగ్ వ్యవస్థ. మనకి ఏ వస్తువులైనా సరే మనకి చౌకగా దొరికేలా ఉండాలి, మళ్ళీ వాడిని చౌకగానే రీసైక్లింగ్ చేసుకొని ఉపయోగించుకునే విధంగా ఉండాలి, అంతేగాని హానికారకమై ఉండకూడదు అని ఈ అమ్మాయి చెప్పిన పాఠం ఇదన్నమాట. అయితే ఇక్కడ మనం మొత్తం ఏం నేర్చుకున్నామంటే పర్యావరణ బిగడతా జా రహా హే, ఈ పాఠం యొక్క సారాంశం. ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నామో చూద్దాం. పర్యావరణ బిగడతా జా రహా హే, ధ్రువీ బాలు మర్తే జా రహే హై, ఆర్ హమ్ అప్నే పూర్వజం సే స్వచ్ఛ ఔర్ శుద్ధ धरती ले लिए हैं, लेकिन भविष्य पीढ़ी को हम इसी तरह दे जा रहे हैं, और इसीलिए इसका जागरूक होना चाहिए. मानो इप्पुडु मेल्कोवाली, जागरूक होकर हर कक्षा में की कक्षा के किताबों में पर्यावरण की विद्या होनी चाहिए, और तकनीकी बढ़ोतरी होनी चाहिए, सस्ती और अच्छी हो. ఐసే సంసాధనం కా ఉపయోగ కర్నా చాహియే జో పునఃప్రాప్తి కియే జా సక్తే హై. ఇది ఇక్కడ మనం ఇప్పటి వరకు నేర్చుకున్న సారాంశం అవుతుందన్నమాట. సరే, అయితే మళ్ళీ పాఠంతోనే మరోసారి నేను మీకు మరొక తరగతిలో కలుసుకుంటానమ్మా. అందరికీ నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు.